భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళిత బంధు రాబందుల పాలు ప్రజాప్రతినిధులు కమిషన్ల కోసమే ఉపయోగపడుతుంది. అర్హత కలిగిన వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలి. విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దళిత బంధు పేరుతో కొంతమంది దళారులు ఆధార్ రేషన్ పాన్ కార్డులు 2 లక్షల అడ్వాన్స్గా వసూలు చేస్తూ ఈ దందాలో ఎమ్మెల్యే తనయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్ ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి దళిత బంధు సెలక్షన్ కమిటీని నియమించాలని, దళిత బంధు దరఖాస్తులు ఎక్కడ స్వీకరిస్తారో ప్రకటించాలని, లబ్ధిదారుల ఎంపిక గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని పేర్కొన్నారు. గతంలో ఈ పథకం ప్రకారం లబ్ధి పొందిన వారు తూతు మంత్రంగా తాత్కాలికంగా ఏర్పాటు చేశారని, అటువంటి వారిని గుర్తించి అవకతవకలు జరిగినట్లు నిర్ధారణ అయితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో పారదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాలోతు వీరునాయక్, నాగుల రవికుమార్, ధనుంజయ్, తుమ్మవంశి, చెన్న జగన్ తదితరులు పాల్గొన్నారు. దళిత బంధు పథకం ప్రవేశపెట్టడంతో దాన్ని మనం చూసుకున్నట్టయితే ప్రతి నియోజకవర్గానికి కూడా 1500 మందికి దళిత బంధు ఇస్తామని చెప్పి కేసీఆర్ ప్రకటించడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్టయితే 100 మంది నియోజకవర్గానికి ఏదైతే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక దళిత బంధువులు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దళిత బంధు అప్లికేషన్లు స్వీకరించి ఏదంటే ఎన్ని దరఖాస్తులు వేసినా కూడా ప్రజలకు తెలియజేయాలి. దాంట్లో నుంచి స్క్రూటినీ చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారని చెప్పి లాటరీ పద్ధతిలో ఈ యొక్క దళిత బంధు ప్రక్రియ ఎంపిక చేయాలని చెప్పి మేము బహుజన సమాజ పార్టీగా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా ఏదైతే ఈ కొత్తగూడెం నియోజకవర్గంలో దళిత బంధు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు, అటువంటి వాళ్ళని గుర్తించాలి. బాజాప్తగా దరఖాస్తులు స్వీకరిస్తున్నా కూడా కలెక్టర్ గారు కానీ ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు కానీ ఆర్టీఓ గారు కానీ అసలు ఎవరు స్పందించడం లేదు. ఇప్పటికైనా కూడా ఒక ప్రకటన విడుదల చేయాలి. ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రకటన విడుదల చేసి దళిత బంధు విధి విధానాలు ప్రకటించాలని చెప్పి కూడా మేము బహుజన సమాజ పార్టీగా కోరుతున్నాం.